అన్నీ ఇప్పుడు నాకు స్విమ్ చేస్తుందంటే స్విమ్మింగ్ పూల్ కష్టం ఇక్కడ సో హాకీ అంటే అది కూడా నేను తీసుకుని రాలి సింగర్ కాదు అందరూ పాడుకుంటున్నారు కీరవాణి గారు ఇచ్చిన ట్యూన్ కి ఆ లిరిక్స్ అందరూ పాడుతున్నారు సో డెఫినెట్ గా నేర్చుకున్నావు ఇక్కడ చూపి కాదు నేర్చుకుంది ఎందుకండి పాడడానికే కదా నేను పాడితే కూడా నన్ను తిడతారు సో లీలా పాడితే బెటర్ స్టార్ట్ స్టార్ట్ చేయి చేయి స్టార్ట్ చేయి చాలా వరకు ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగే ఇంతమంది సెట్ అయిపోతే అండ్ అందులో కీరవాణి గారు బికాస్ ఇండస్ట్రీలో ఆయన మ్యూజికల్ వరల్డ్లో ఆయన ఒక కింగ్ సో అలాంటి కింగ్ మీ సినిమాకి మళ్ళీ వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది కీరవాణి గారు ఒక లెజెండ్ మనం ఆయన గురించి పాటల్లో నో డౌట్ ఈజ్ లెజెండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అండ్ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కానీ ఆయన పాటలకి కానీ నిజంగా బిగ్ ఫ్యాన్ చైల్డ్ హుడ్ అండ్ బాహుబలి ఇవన్నీ విన్న తర్వాత అసలు నా నా సినిమాకి ఆయన మ్యూజిక్ అంటే అదొక కిక్ నిజంగా సో పెళ్ళి సందడితో నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఒక సందడి మొదలపై మొదలైపోయి ఉంటుంది ఇప్పటికి అంటే డెఫినెట్గా యాక్టర్గా ఒక ఫిలిం పలకరించినా కూడా ఇది ఫుల్ ప్లేస్డ్గా ఒక అంటే ఒక ఇందాక మాట్లాడుకున్నట్టు లెజెండ్స్ అందరూ కలిసి చేసిన ఒక సినిమా ఇది రాఘవేంద్రరావు గారు ఉన్నారు కీరవాణి గారు ఉన్నారు అండ్ డెఫినెట్గా ఇది ఒక బిగ్ సినిమా కిందకు వచ్చేస్తుంది మీ కెరియర్లో కూడా సో దీని తర్వాత లిస్ట్ ఆఫ్ లైన్ ఉందా